వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేశారు. కొన్ని రోజుల పాటు రాజకీయాలకి దూరంగా ఉండేందుకే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. వైసీపీ సీనియర్ నేతగా వ్యవహరిస్తున్న ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. ఆళ్ల నాని 1994 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2004 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం 2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుపొందారు. దీంతో జగన్ మంత్రివర్గంలో ఆయనకి చోటు దక్కింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగాను పనిచేశారు. ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పడేటి రాధాకృష్ణయ్య చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆళ్ల నాని కూడా ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఇప్పటికే వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య రాజీనామా చేశారు.